హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదృష్ట లక్ష్మి ఐశ్వర్య కలిమి. ఇది నేను మీ షోలో తీసుకున్న మెరూన్ కలర్ కట్ వర్క్ లేస్ బార్డర్ అండి. దీని గురించి నేను షార్ట్ వీడియోస్ కూడా చేశాను, ఇప్పుడు నేనైతే లాంగ్ వీడియో చేస్తున్నాను. దీన్ని నేను ఏ శారీ కోసం అయితే తీసుకున్నానో ఆ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అన్నది నేను మీతో చూపిస్తానన్నమాట. అంతకంటే ముందుగా దీని గురించి కాస్త రివ్యూ అనేది తెలుసుకుందాము. ఇది వచ్చేసి మెరూన్ కలర్ వెల్వెట్ క్లాత్ పైన మనకి జర్దోజీ లుక్ వచ్చేలాగా థ్రెడ్తో ఈ విధంగా డిజైన్ చేశారనమాట. అలాగే సీక్వెన్స్ను కూడా ఇక్కడ డిజైన్ చేశారనమాట. ఇది గోల్డ్ కలర్లో లేదు, మ్యాటిష్ గోల్డ్లో ఉంది, మ్యాట్ కలర్లో కనిపిస్తుంది. ఇది గోల్డ్ కలర్ కాదు, మ్యాట్ కలర్లో కనిపిస్తుంది. మంచి మ్యాటి లుక్ వచ్చిందండి దీనికి అయితే కనుక. ఇది డార్క్ మెరూన్ కలర్, దీని మీద మనకి గోల్డ్ లుక్లో కాకుండా గోల్డ్ కలర్తో కాకుండా మ్యాట్ గోల్డ్లో మనకి ఈ డిజైన్ అదే చేశారనమాట. సో దీన్ని క్వాలిటీ గురించి చెప్పాలంటే ఆసమ్ అండి, పక్కాగా చెప్తున్నాను. నేను 100% రికమెండ్ చేస్తాను. ఇది చాలా అంటే చాలా వర్తబుల్ అన్నమాట. 330 రూపీస్లో మంచి అఫోర్డబుల్ ప్రైస్లో మనకి ఇంత మంచి లేస్ వచ్చిందంటే ఎవరూ మిస్ చేసుకోవద్దు. అండ్ దీనికి ఎక్కడ కూడా ఈ సీక్వెన్స్ కానివ్వండి, అలాగే థ్రెడ్ ఈ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ మనకి మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎక్కడా కూడా ఊడిపోయినట్టు తెగిపోయినట్టు లేకుండా మంచి డిజైన్ అనేది మనకి మొత్తం లేస్ టోటల్ లెంత్ 9 మీటర్స్ ఉంది. 9 మీటర్స్ కూడా మనకి ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేకుండా వచ్చిందనమాట. అండ్ అలాగే దీని లెంత్ అయితే మనకి 9 మీటర్స్ ఉంది కదా. ఇప్పుడు దీని విడ్త్ అనేది చూద్దాము. విడ్త్ అనేది ఇలా ఉంటుంది చూడండి. మనకి వాళ్ళు చెప్పింది ఏంటంటే 2 ఇంచెస్ అని చెప్పారు మనకి విడ్త్ వచ్చేసి. కాకపోతే ఇక్కడ చూడండి 1.5 ఇంచ్ కంటే 1 పాయింట్ మాత్రమే ఎక్కువ ఉంది, 1.75 ఇంచ్ కూడా లేదు. వాళ్ళు 2 ఇంచెస్ అని చెప్పారు. అయితే పర్వాలేదండి, చాలా బాగుంది. మనకి 2 ఇంచెస్ అయి ఉంటే కనుక మనకి ఎక్కువ విడ్త్ అనిపించేదేమో, బ్రాడ్గా ఉండేదేమో, అప్పుడు డిజైన్ ఒకవేళ బాగుండకపోవచ్చు. ఇప్పుడైతే మనకి ఈ లెంత్ ఈ విడ్త్లోనే ఈ లెంత్ ఏదైతే ఉందో ఈ విడ్త్లోనే మనకి డిజైన్ అనేది చాలా బాగా వచ్చేది. ఇప్పుడు నేను మీకు శారీని చూపిస్తాను చూడండి. శారీ వచ్చేసి ఇదండి. ఈ శారీ వచ్చేసి పింకు కాదు, పీచు కాదు, రెండు మిక్స్ అయినా అదొక రకమైన షేడ్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ మళ్ళీ మీకు ఇది చూడండి, ఇక్కడ గోల్డ్ అనేది ఉంది కదా, గోల్డ్ జరీ థ్రెడ్ అండ్ అలాగే శారీ రెండు కలిస్తే ఈ షేడ్ వచ్చింది. ఇది టిష్యూ శారీ అండి, టిష్యూ సిల్క్ శారీ. 3000 అబోవ్ అయింది శారీ కాస్ట్ వచ్చేసి. అండ్ ఇక్కడ మనకి ఏదైతే డిజైన్ కనిపిస్తుందో ఇదైతే, ఈ డిజైన్ అయితే మాత్రం ఇదంతా కూడా పర్టికులర్గా ఇక్కడ ఏదైతే డిజైన్ కనిపిస్తుందో ఈ డిజైన్ అంతా కూడా కాపర్ జరీతో డిజైన్ అన్నది చేశారనమాట. మిగతా ఈ శారీలో గోల్డ్ జరీ అండ్ శారీ వీవింగ్ అనేది వచ్చి ఉందన్నమాట. సో ఇలా ఉంది. అండ్ ఇప్పుడు బార్డర్ చూపిస్తాను చూడండి. శారీ బార్డర్ వచ్చేసి ఇది. శారీ పైన పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. బార్డర్ అయితే ఇది బ్లాక్ అండ్ శారీ కలర్ మిక్స్ అయితే మనకి ఇక్కడ మెరూన్ అనేది ఫామ్ అయింది చూసారా. దీనికోసమే నేను బార్డర్ని లేస్ బార్డర్ని తెప్పించాను అనమాట. సో శారీ పైన అయితే ఇలా ఉంది, శారీ కలర్ అయితే టోటల్గా ఇలా ఉంటుంది అండ్ శారీ వీవింగ్ కూడా ఇలా ఉంది. అండ్ మనకి కింద బార్డర్ వచ్చేసి కూడా ఇలాగే ఉంది, చూస్తున్నారు కదా. కింద శారీ బార్డర్ వచ్చేసి కూడా సేమ్, పైన బార్డర్ కింద బార్డర్ రెండు కూడా సేమ్ ఉంటాయి. శారీ అయితే ఇలా ఉంది. ఇప్పుడు దీనికోసమే నేను ఆ బార్డర్ని అనేది తెప్పించాను అనమాట. ఇప్పుడు నేను ఈ శారీకి బార్డర్ని పెట్టి చూపిస్తాను చూడండి, చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది, అందుకనే నేను దీన్ని తెప్పించానన్నమాట. చూస్తున్నారు కదా ఈ శారీకి అటాచ్ చేస్తే ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. నా శారీకి ఇది ఎంత బాగా మ్యాచ్ అయిందో, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి నా శారీకి అయితే కనుక. ఎన్నో రోజుల నుంచి నేను వెయిట్ చేసి వెతికి వెతికి మరి ఈ కలరే కావాలని చెప్పేసి నాకు మొత్తానికి మీషోలో దొరికేసింది అనమాట. సో మీషోలో దొరికేసింది, నాకు కావాల్సిన కలర్ అయితే వచ్చేసింది. దీన్ని ఇలా అటాచ్ చేస్తే ఇలా ఎంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎక్కువగా పట్టు శారీస్కి ఇలాంటి కట్ వర్క్ లేసెస్ అనేవి, మగ్గం వర్క్ కట్ వర్క్ లేసెస్ అనేవి మనకి ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి కదా. పట్టు శారీస్కే కాదండి, నార్మల్ శారీస్ కూడా ఇప్పుడు ఈ సీక్వెన్స్ అలాగే కట్ వర్క్ డిజైనర్ బార్డర్ లేసెస్ అనేవి ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే మనము
నేనైతే ఈ సిల్క్ శారీ కోసమే తెప్పించాను అనమాట, సిల్క్ శారీ కోసమే తెప్పించాను. సో నా శారీకి బాగా మ్యాచ్ అయిపోయింది. ఇంకా ఈ దీనికి ఏంటంటే, ఈ మధ్య మధ్యలో మనకి గ్యాప్స్ ఉన్నాయి కదా, కావాలి అనుకుంటే కనుక ఏం చేయాలంటే, నేను ఇంకా ఒక చిన్న ఐడియా చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని ఇంకా ఫుల్ బ్రైడల్గా మార్చుకోవాలనుకుంటే కనుక ఈ మధ్య మధ్యలో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ గ్లూ పెట్టేసి, సీక్వెన్స్ కాదండి, చిన్న చిన్న కుందన్స్ ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న కుందన్స్ని ఇక్కడ స్టిక్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ గ్యాప్స్లో, ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్లో ఇక్కడ ఎలాగో సీక్వెన్స్ ఉన్నాయి. ఈ మధ్య మధ్యలో వైట్ పర్ల్స్ కానివ్వండి, హాఫ్ వైట్ బీడ్స్ ఉంటాయి కదా అలాంటివి కానివ్వండి, లేదంటే కట్ దానా బీడ్స్ కానివ్వండి, అలాంటివి ఏవైనా వీటికి మ్యాచ్ అయ్యేవి ఏవైనా కానీ కుందన్స్ కానివ్వండి, వైట్ పర్ల్స్ కానివ్వండి, అలాంటి వాటిని అటాచ్ చేస్తే కనుక ఇంకా మనకి ఇది ఫుల్ బ్రైడల్ కలెక్షన్ లాగా అయిపోతుంది అన్నమాట. ఇట్లా మనం డిజైన్ చేసుకుంటే, ఓపిక ఉంటే కనుక ఒక ఐడియా అనేది ఇస్తున్నాను అన్నమాట. ఈ గ్యాప్స్ని మనము ఆ విధంగా కుందన్స్తో కానివ్వండి, బీడ్స్తో కానివ్వండి ఫిల్ చేసుకుంటే ఫుల్ బ్రైడల్ కలెక్షన్ లాగా అయిపోతుంది. లేదు వద్దు, మనకి ఇదే చాలు అనిపిస్తే మాత్రం ఇలాగే పెట్టేసి మనము డిజైన్ అనేది చేసేసుకోవచ్చు. సో ఈ లేస్ అనేది మీకు కావాలనుకుంటే దీనికి సంబంధించిన కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. సో చూసారు కదా, ఇదండి నా శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిన బార్డర్ అనేది ఇది. మీలో ఎంతమందికి నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అనేది, ఈ బార్డర్ డిజైన్ అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు కావాలనుకుంటే మీరు కూడా దీన్ని మీషో నుండి పర్చేస్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. బాయ్ ఫ్రెండ్స్. ఈ కలర్ కాంబినేషన్ అనేది, ఈ శారీకి ఈ లేస్ బార్డర్ అనేది ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బ్యూటిఫుల్గా ఉందా లేదా, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అనేది నాతో చెప్పండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.